నమస్తే, వెల్కమ్ టు 60 వే. నా పేరు శాలిని. ఇక బులెటిన్ అప్డేట్ చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా పత్తి విత్తనాల కొరత ఏర్పడింది. ఖరీఫ్ పనులు ప్రారంభం కావడంతో అన్నదాతలు పత్తి విత్తనాల కోసం రోడ్డెక్కుతున్నారు. గత 15 రోజులుగా డీలర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఈ నెల మొదటి వారంలో ఋతుపవనాలు రానుండడంతో పాటు వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో ఇప్పటికే దుక్కి దున్ని భూములను సిద్ధం చేసుకున్న రైతులు ఆయా రకాల పత్తి విత్తనాల కోసం గంటల తరబడి క్యూ లైన్లో నిలబడుతున్నారు. మహిళా రైతులు సైతం ప్రత్యేక వరుసలో పత్తి గింజల కోసం నిలబడి గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, చెప్పండి, ఇక ఎందుకు మరి అక్కడ రైతులు ఎందుకు ధర్నా చేస్తూ ఉన్నారు? అసలు పత్తిని ఎందుకు కొనడం లేదు? కారణాలు ఏంటి? ఒకవైపు అధికారులు ఏం చెప్తున్నారు? పత్తి విత్తనాల కొరత అయితే ఆదిలాబాద్ లో విపరీతంగా ఏర్పడింది. డిమాండ్ ఉన్న పత్తి విత్తనాలు రాశి 659 అందుబాటులో లేకపోవడంతో క్యూ లైన్లలో రైతులు అయితే బారులు తీరి ఉన్నారు. మొన్న అన్నదాతకు రైతు కోపం వచ్చి రాస్తారు చేసే పరిస్థితి కూడా ఉన్నది. ఎందుకంటే రైతులు ఇక్కడ అంతవాదంలో 567,000 హెక్టార్ల ఉండగా అందులో 416,649 ఎకరాలలో పత్తి అయితే రైతులు సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. వర్షాధారిత పంట కావడంతో ఎట్ ద సేమ్ టైం ఏదైతే పత్తి విత్తనాల కోసం అయితే రైతులు అయితే ఎగబడుతున్నారు. ఆ పాస్బుక్ తోటి ఏదైతే ఆధార్ కార్డు తో 2 పత్తి విత్తనాల ప్యాకెట్లు అయితే ఇస్తున్నారు. 10 లక్షల ముందే అధికారులు అంచనా వేసినప్పటికీ 100,000 పైచీలుగా పత్తి విత్తనాల ప్యాకెట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేసినప్పటికీ, కానీ అది ఏదైతే డీలర్లు మరియు దీనికి సంబంధించిన డీలర్లు మరియు షాప్ యజమానులు పత్తి విత్తనాలు అయిపోతున్నాయి అని ఒక ప్రచారం తేవడంతో రైతుల్లో మూకుమ్మడిగా ఎగ్దంగా ఆ షాప్ల మీద పడడంతో పత్తి విత్తనాల కొరత అయితే ఏర్పడించాలని ఖచ్చితంగా చూసుకున్నట్టయితే పత్తి విత్తనాలకు సంబంధించిన ఈ క్రమంలో అధికారులు అయితే విఫలమయ్యారు, ప్రభుత్వం అయితే విఫలమయ్యింది అనేది మనం స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే రైతులకు పత్తి విత్తనాలు చేరవేసే బాధ్యత ఒక విధంగా అధికారులదే ఉంటుంది. ఖరీఫ్ ఇంకొక వారం రోజుల్లో ఏదైతే ఖరీఫ్ సాగు టైం కావడంతో ఏదైతే పత్తి రైతులు మాత్రం ఆందోళన చెందుతూ ఆదిలాబాద్ లో పెద్ద ఎత్తున ధర్నా చేసిన సంఘటన కూడా మనం చూసుకున్నాం. అయితే ప్రవీణ్, ఈ షాప్ డీలర్లను చూస్తే మరి వాళ్ళకు ఎంత అంచనా అనేది తెలియదా? అంటే పత్తి విత్తనాల కొరత రావడానికి కారణాలు ఏంటి? అయితే ఏదైతే ఇందులో షాప్ ఓనర్లు మరియు డీలర్లు ఒక టెక్నికల్ గా అయితే రైతులతో ఒక టెక్నికల్ గా వాళ్ళ మెదడులతో ఆడుకున్నారని చెప్పచ్చు. ఎందుకంటే ఒకవైపు కలెక్టర్ చెప్తున్నారు రైతు ఏదైతే పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి, సరిపడే పత్తి విత్తనాలు మేము స్పష్టంగా అందిస్తామని చెప్తున్నప్పటికీ ఏదైతే డీలర్లు రైతులు కుమ్మక్కై షాపు యజమానులు కుమ్మక్కై మాత్రం ఖచ్చితంగా ఈ పత్తి విత్తనాల కొరత ఉందనేది ఒక పబ్లిసిటీ చేయడంతో రైతులు అయితే షాప్ల మీద అయితే పడ్డారు. మొన్న వరకు అయితే రైతుల మీద స్వల్ప లాఠీ చార్జ్ కూడా జరిగింది. అనంతరం రైతులు పంజాబ్ చౌరస్తాలో కూడా రహదారి దిగ్బంధం కూడా చేసిన సందర్భం అయితే మనం ఈ 2-3 రోజుల్లో చూసుకున్నాం. కానీ ఖచ్చితంగా నిన్నటికి ఏదైతే రేవంత్ సర్కార్ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది, నిన్నటికి ఈ రోజు వరకు 75,000 పత్తి విత్తనాల ప్యాకెట్లు అందుబాటులో తెస్తామని చెబుతున్నప్పటికీ ఇప్పటి వరకు మండల కేంద్రాల్లో అయితే ఆ పత్తి విత్తనాలు అయితే ఇంకా చేరలేదు. అరుణ్, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో ఏ ప్రాంతాల్లో పత్తి విత్తనాల కొరత ఏర్పడింది? ప్రస్తుతం అక్కడ రైతులు క్యూ లైన్లో నిలబడి ఉన్నారని తెలుస్తుంది. అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఏదైతే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రైతులు అయితే 2-3 రోజుల నుంచి ఏదైతే వరుసలో లైన్లలో అయితే నిలబడుతున్నారు. ఎండ కొడుతున్నప్పటికీ కూడా ఖచ్చితంగా పత్తి విత్తనాలు అందుబాటులో రావాలని, పత్తి విత్తనాలు తీసుకోవాలని రైతులు ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే లైన్లలో అయితే భారీ లైన్లలో అయితే వేచి చూస్తున్నారు. ఒక రైతుకు ఒక ఆధార్ కార్డు మీద ఒక పాస్బుక్ మీద రెండే పత్తి విత్తనాల ప్యాకెట్లు ఇవ్వడంతో మాత్రం ఇక్కడ కొంత ఆందోళన అయితే ఉంది. థ్యాంక్ యూ అరుణ్.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా విత్తనాల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి దుకాణాల ముందు క్యూ లైన్లో నిలబడుతున్నారు. ఇక ప్రస్తుతం నల్గొండ జిల్లాలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మా ప్రతినిధి పరమేష్ని అడిగి తెలుసుకుందాం. పరమేశ్ చెప్పండి, ఇక పత్తి విత్తనాల కొరతతో ఇక నల్గొండ జిల్లాలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? పరమేష్ తెలంగాణ వ్యాప్తంగా పత్తి విత్తనాల కొరత ఏర్పడింది. ఖరీఫ్ పనులు ప్రారంభం కావడంతో అన్నదాతలు పత్తి విత్తనాల కోసం రోడ్డెక్కుతున్నారు. గత 15 రోజులుగా డీలర్ల వద్ద పడికాపులు కాస్తున్నారు. ఈ నెల మొదటి వారంలో ఋతుపవనాలు రానుండటంతో పాటు వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో ఇప్పటికే దుక్కిదున్ని భూములను సిద్ధం చేసుకున్న రైతులు ఆయా రకాల పత్తి విత్తనాల కోసం గంటల తరబడి క్యూ లైన్లో నిలబడుతున్నారు. మహిళా రైతులు సైతం ప్రత్యేక వరుసలో పత్తి గింజల కోసం నిలబడి గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి పరమేష్ని అడిగి తెలుసుకుందాం. పరమేష్ చెప్పండి, ఇక నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా పత్తి విత్తనాల కొరతతో రైతులు అక్కడ ధర్నాలు చేస్తున్నట్టు కూడా మనం చూస్తున్నాం, క్యూ లైన్లో నిలిచినట్లు కూడా చూస్తున్నాము. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఈ పత్తి విత్తనాల కొరత ఎందుకు ఏర్పడింది? దీనిపై డీలర్లు ఏం చెప్తున్నారు? ఓకే, అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఏదైతే వర్షాకాలం పంటల కోసం అయితే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ వ్యవసాయ అధికారులతో అయితే కలెక్టరేట్ కార్యాలయంలో సమావేశం కూడా నిర్వహించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే వర్షాకాలం పంటలకైతే రైతులు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏదైతే ఈ పత్తి విత్తనాలు కావచ్చు, వీటికి సంబంధించినటువంటి సీడ్స్ కావచ్చు, ఎక్కడ కూడా రైతులకు అయితే ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని చెప్పేసి ఇవి అధికారులకైతే సూచించడం జరిగింది. దీంట్లో భాగంగానే జిల్లా వ్యాప్తంగా 941 అవుట్లెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవుట్లెట్స్ లో కూడా ఏదైతే రైతులకు సంబంధించినటువంటి విత్తనాలు కూడా కొరత లేకుండా చూసుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ధరలను కొంతమంది అయితే రైతులను మోసం చేసి తక్కువ ధరకు వస్తాయని చెప్పేసి, లేకుంటే అరువు ఇస్తామని చెప్పేసి ఏదైతే రైతులను మోసం చేసి అయితే లూజు విత్తనాలు అవి అమ్ముతున్నారు, నకిలీ విత్తనాలు, ఇలాంటివి లేకుండా ఖచ్చితంగా పగడ్బందీగా చర్యలు తీసుకొని ఈ వానాకాలం సీజన్ కి అయితే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పేసి జిల్లా అధికారులు అయితే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిలో భాగంగానే గతంలో మిర్యాలగూడెం కావచ్చు, లేకుంటే శాలిగారం కావచ్చు, నల్గొండ జిల్లాలకు సంబంధించినటువంటి నకిలీ విత్తనాలు అమ్మే డీలర్లపై అయితే పీడియాక్ట్ కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది కలగకుండా అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే కలెక్టర్ కూడా పలు ఏదైతే ఈ ఆథరైజ్డ్ షాపులు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం సంబంధించినటువంటి విత్తనాల షాపులలో కూడా కలెక్టర్ కావచ్చు, వ్యవసాయ అధికారులు కావచ్చు, తనిఖీలు నిర్వహించి వారికి సంబంధించినటువంటి దిశానిర్దేశం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం జిల్లాలో చూడవచ్చు. ఖచ్చితంగా ఎవరైనా సరే రైతులకు లూజు సంబంధించినటువంటి విత్తనాలు అయితే ఖచ్చితంగా అమ్మొద్దు అని చెప్పేసి, ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటిని మాత్రమే అమ్మాలని చెప్పేసి సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు అయితే జిల్లాలో ఎక్కడ కూడా ఇలాంటి కొరత కూడా కొంత ఉన్నప్పటికీ కూడా వాటి అధిగమించే ప్రయత్నం అయితే జిల్లా అధికారులు అయితే పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వానాకాలానికి రైతులు ఏదైతే సిద్ధమవుతున్నారో దానికి అనుగుణంగా ఇటు వ్యవసాయ అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, సమన్వయం చేసుకుంటూ వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పరమేష్, ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో ఇక విత్తనాల కోసం ఇప్పటికే రైతులు అయితే రోడ్డెక్కారు. మరి ఇక రెండో విడతగా ఈ పత్తి విత్తనాలను ఎప్పటి వరకు రైతులకు అందించే అవకాశం ఉందంటారు? అధికారులు ఏం చెప్తున్నారు దీనిపై? అయితే ఇప్పటికే ఏదైతే గవర్నమెంట్ అవుట్లెట్స్ ఉన్నాయో వాటన్ని ఏదైతే అక్కడ ఉన్నాయో అక్కడ మొత్తం ఫుల్ స్టాక్ ఉందని చెప్పేసి ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, దళాలను నమ్మి మోసపోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఏదైతే లైసెన్స్డ్ ఆథరైజ్డ్ షాప్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి రైతులు నిర్భయంగా తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా 941 అవుట్లెట్ షాప్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఏదైతే గత ఏడాది కంటే ఈ ఏడాది ఎక్కువ స్టాక్ కూడా ఉంచినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.
ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. రైతులను ఏదైతే ధరలను నమ్మి మోసపోవాల్సిన అవసరం లేదు. ఏదైతే రైతులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వర్షాకాలం పంటలకు సన్నద్ధం అవుతున్నటువంటి పరిస్థితులలో ఎక్కువగానే స్టాక్ ఉంచాము. ఖచ్చితంగా ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పేసి వ్యవసాయ అధికారులు కావచ్చు, ఇటు జిల్లా కలెక్టర్ కావచ్చు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ పరమేష్.